పలాస జూన్ 26 ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజు అన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య వారోత్సవంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 29, 30, 31 వార్డుల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా విధులు ఉన్న పరిస్థితులు చూసి అధికారులకు పలు సూచనలు చేశారు. వార్డుల్లో ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇంటిలో వేస్ట్ గా ఉన్న చెత్తను వీధుల్లో వేసేయకుండా అధికారులు సూచించిన చెత్త డబ్బాల్లో చెత్త వేయాలని ప్రజలను కోరారు. మన ఆరోగ్యానికి మనమే మొదటి బాధ్యత తీసుకుని మెలగాలని అన్నారు. ప్రతి పౌరుడు పారిశుద్ధ్యంపై ప్రధాన లక్ష్యంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్లాగిరిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ బోరా కృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ టి రాజేంద్రబాబు, వార్డు ప్రతినిధులు బోనెల రాము, కొవ్వూరు వినోద్, తూముల శ్రీను, ఏఎంసీ చైర్మన్ పివి సతీష్, బడగాల బల్లయ్య, మెప్మా పీడి మెప్మా టీఎంసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, శానిటేషన్ డిఈ కౌన్సిలర్లు, సచివాలయ అధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.